మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు, ఐఎమ్ ఫోర్త్ లెగ్ 14 వాచింగ్, థ్యాంక్ యూ. వెయిట్ 1 వీక్, తినడానికి టమోటాలు ఉండవు. ఒక వారం రోజులు తినడానికి టమోటాలు ఉండవని అన్నదాత కామెంట్ కూడా జరిగింది. అన్న అందువల్ల వర్షాలు పడ్డాయి, అక్కడ వర్షాలు పడ్డాయి, కానీ తినడానికి కూడా టమాటాలు లేకుండా అంత పూర్తిగా టమాటాలు మొత్తం వాష్అవుట్ అవుతాయని అనుకోవడం లేదు నేను. ఆ పరిస్థితి అదే వస్తే ఉత్తర భారత ధరలు భారీగా పెరిగిపోతాయి. ఇవాళ బొగచూరు మార్కెట్ ఒకసారి ఎవరు ఊహించిన విధంగా దిగుమతి పెరిగింది, ట్రాఫిక్ జామ్ కూడా అక్కడైంది. కానీ తినడానికి కూడా ఒక వారంలో టమాటాలు దొరకవు. మీరు కామెంట్ పెట్టారు, ఏమన్నా రేపటి నుంచి ఏమన్నా సునామీ లాగా మన అన్నమయ్య జిల్లాలో వర్షాలు తక్కువే, ఇక్కడ ఏమైనా వర్షాలు పడితే మీరు అన్న స్థితి రాజు భారీ. తినడానికి టమాటాలు లేకుండా కూడా అంత దారుణంగా టమాటా తోటలు ధ్వంసమవుతా నేనే తనుకోవడం లేదు. బట్ చూద్దాం. ఇక మణి నిఖిల్ గారు తమిళనాడు ఆవిడ నుంచి, చెన్నై టమోటా సేల్స్ వెరీ సూపర్, స్పీడ్ 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 స్పీడ్. టుమారో ఎంపీల మార్కెట్ 27 కేజీ 2500 రూపీస్ పక్కా. ట్రూ మీ మై యూ ఫ్యాన్ అన్న ఎంకే టమోటా ఆవిడి. తమిళనాడు మన చన్నపట్టణంలో టమాటాలు ఇవాళ అమ్మకాలు భారీగా బాగా వేగంగా అమ్మాయి. రేపు ఖచ్చితంగా 2700 పెద్ద బాక్స్ వెళ్ళే అవకాశం ఉంది అని కామెంట్ పెట్టారు. చూద్దాం, ఆ తదాస్తు తదాస్తు అనాలి, ధర పెరగాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జనవరి వరకు రేట్స్ నాన్ స్టాప్ బస్సు మాదిరిగా ఉంటాయి. ఎందుకంటే ఈ 2 మంత్స్ మ్యారేజ్ డేట్స్ విపరీతంగా ఉన్నాయి. జనవరి తర్వాత పల్లె వెలుగు. రానున్న 2 మాసాల్లో ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టమోటాలు నాన్ స్టాప్ బస్సులాగా దూసుకుపోతాయి ధరలు, కానీ ఆ తర్వాత పల్లె వెలుగు మాదిరిగా కాస్త స్లో అవుతాయని నెమ్మదిసారి కామెంట్ పెట్టారు. అన్న రేట్స్ ఉంటాయన్న వేముల హర్షవర్ధన్ గారు అన్న, ఈ టమాటా ఒకరోజు డౌన్ అవుతుంది, ఒకరోజు పెరుగుతుంది. ఇవాళ అనంతపురం మార్కెట్లో కేవలం 14,000 చిన్న క్రేట్లు మాత్రమే దిగుమతి అయ్యాయి పండుగ ప్రభావం వల్ల. రేపు అక్కడ దిగుమతి పెరిగితే దాని ప్రభావం అన్ని మార్కెట్ల పైన పడుతుంది. చూద్దాం రేపు అనంతపురం మార్కెట్లో దిగుమతి ఏ మేరకు వస్తుందో, అక్కడ ధరలు ఎలా ఉంటాయో, వర్షాలు అక్కడ టమాటాలు దెబ్బతిన్నాయి, అన్నీ తడిగా ఉన్నాయి కాయలన్నీ చూడాలి. రేట్స్ అయితే దీపావళి వరకు ఆందోళన చెందకండి, అది ఎంతలో ఉండవచ్చు మన గిట్టుబాటు ధర మీద ఖచ్చితంగా ఉంటుంది. అన్నా ఇంకా టమోటాలు భూతద్దంలో చూడాలి. ఎవరు? సుధా గారు. తమిళనాడు అనంతపురం హెవీ రెయిన్, కోలార్ డిస్టిక్లో కూడా రెయిన్, తోటలు ఖాళీ అయిపోతున్నాయి నెక్స్ట్ 10 డేస్లో. రానున్న 10 రోజుల్లో తమిళనాడు మరి కోలార్ విపరీతంగా వర్షాలు కురవడం వల్ల తోటలన్నీ ధ్వంసమవుతున్నాయి, తోటలన్నీ ఇదేవుతున్నాయి. దీనివల్ల భూతద్దంలో మనం టమాటాలు చూడాలని సుధా గారు, బహుశా ఫ్యామిలీ ప్యాక్ సుధా అని అనుకుంటాను. బట్ ఆయన ప్రాంతంలో అయితే వర్షం లేదు. ఈ గురంకొండ, మొలకల చెరువు, బి కొత్తకోట, నిన్న మదనపల్లి అంగంలో వర్షం దంచుకుంటుంది, కానీ ఈ 3 ప్రాంతాల్లో వర్షాలు లేవు. అనంతపురంలో ఆల్రెడీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. టమోటా అక్కడ పూర్తిగా దెబ్బతింది. కళ్యాణదుర్గం ఈసారి కళ్యాణదుర్గం మొత్తం ఫెయిలూరే. బట్ తినడానికి టమాటాలు లేకుండా భూతద్దంలో చూసే స్థితి వస్తుందా అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న. టమోటా నాటి 10 డేస్ అయ్యింది, రేట్ బాగుంటుందా అన్న? 10 రోజులు అంటున్నారు, ఇంకా 70 రోజుల వరకు కోతపడడానికి సమయం ఉంది. ఏదేమైనా మీకంతా మంచి జరగాలని ఆ సర్వేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ మల్లేశ్వరి గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఇవాళ మదనపల్లి ఉదయం వీడియో పెట్టాను నేను, అప్పటికి టాప్ ధర వెళ్ళలేదు. 1800లోని మల్లాడి కమిటీ పెట్టారు అవునన్న, 1800 టాప్ ధర వెళ్ళింది. టాప్ అంట 1850 రూపాయలు. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, కొత్త తోటలు ఎక్కువగా వస్తున్నాయి, 10 రోజుల తర్వాత కొంచెం వరకు ధరలు తగ్గిపోవచ్చు అని ఒక అనంత కామెంట్ పెట్టడం జరిగింది. వాళ్ళతో మొగచూరు ధర దిగుమతి పెరిగింది, మరి రేపు ఎల్లుండి చూడాలి ఈ వారం రోజుల్లో దిగుమతి ఏ మేరకు ఉంటుందో. అయితే దీనికి రిప్లై కామెంట్లు 2 వచ్చాయి. నిజమే అన్న, తగ్గుతుంది, 100 నుంచి 300 వరకు అమ్ముతాయి. హరీష్ గుండు గారు, అంత తగ్గదు. ఇక దాదా గారు, ఏ ఏరియాలో ఎక్కువ ఉంది బ్రో సరుకు? అనంతపురం మార్కెట్కి జనవరి వరకు సరుకు పెద్దగా పెరగదు, వర్షాలకు వాషౌట్ అయినాయి. ఇంకా 2 డేస్ వర్షాలు పడితే కళ్యాణ దుర్గంలో ఏమీ సరుకు ఉండదు. తోటలు ఉన్నాయి కానీ 5.6 కోతలకే అయిపోతున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, మా ఏరియాలో 2 ఎకరకి వచ్చి బాగా పంట వచ్చిన తోటల్లో 100 బాక్స్ మంచి వేయితే మచ్చలు 120 బాక్సులు వస్తున్నాయి. మచ్చలే ఎక్కువ అవుతున్నాయి బ్రో, తోటలు ఏమీ బాగాలేవు, సో రోటు ఏమీ తగ్గదు. బహుశా అనంతపురం
ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు. క్రేద వర్షాలు విపరీతంగా పడ్డాయి. 102 ఎకరాలకి పంట బాగా వచ్చే తోటలో 100 బాసలు మంచి వేతు, 120 మచ్చలు. ఇదైతే వాస్తవం, మచ్చకాయలు విపరీతంగా ఉన్నాయి. తోటలేం బాగాలేవు, నిజమే. ఏమైనా దీని భవిష్యత్ ధరలు ఎలా ఉంటాయి? ఇదివరకే ఒక యూట్యూబర్ నాకు ఫోన్ చేయడం జరిగింది, అగ్రికల్చర్ యూట్యూబ్ అనుకుంటాను. అన్న 14, 15, 16 భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు, మన పక్క కూడా తోటలు మన పక్క కూడా డ్యామేజ్ అవ్వచ్చు నేను చెప్పారు. 14, 15, 16 అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని నాతో అన్నారు. మరి చూడాలి ఏమవుతుందో. రేట్స్ అయితే తగ్గదు జనవరి వరకు. దాదా గారు, యువర్ కరెక్ట్ బ్రోని ఒక అర్థాత రిప్లై ఇచ్చారు. ఇక అశోక్ రెడ్డి గారు, తోటలు బాగా చూసుకోండి మై డియర్ ఫార్మర్స్, రేట్స్ పక్కా ఉంటాయి బికాజ్ కమింగ్ డేస్ హెవీ రెయిన్ అక్టోబర్ అండ్ నవంబర్ తో రేట్స్ అక్టోబర్ నవంబర్లో రేట్స్ బాగా ఉంటాయి. ఏదేమైనా అన్నదాతలందరూ వర్షాలు భారీగా పడతాయి, ధరలు ఉంటాయని అందరూ కామెంట్లు పెడుతున్నారు. బట్ మనకైతే వర్షాలు తక్కువగా ఉన్నాయి, కానీ ఒక యూట్యూబర్ ఇవాళైతే 14, 15, 16 మనకు కూడా వర్షాలు ఉన్నాయని అంటున్నారు. కొందరైతే బూతులు చూడాలి, తినడానికి టమాటాలు దొరకవని కామెంట్లు పెడుతున్నారు. ఆ స్థితి వస్తుందని నేనైతే అనుకోవడం లేదు, బట్ ప్రకృతి ఏమైనా చేయవచ్చు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీభవ.